భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి మిస్టరీస్ ఇప్పటి వరకు వీడలేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీ దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంది. అలాంటి కొన్ని మిస్టరీ దేవాలయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, తెప్పేరు మన్నల్లూర్. తమిళనాడులోని తెప్పేరు మన్నల్లూర్ శివాలయంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈ ఆలయంలో ఒక నాగపాము స్వయంగా శివుడికి పూజ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. 2010లో ఒక రోజు ఉదయం ఆలయ పూజారి ఆలయానికి వచ్చి ద్వారాలు తెరిచే సమయానికి ఒక పాము శివలింగంపై ఉండడం అతను చూశారట. ఆ తర్వాత ఆ పాము అక్కడి నుంచి బిల్వ పత్రాలు సేకరించి ఆ తర్వాత శివలింగం దగ్గరకు చేరుకుని నోటి ద్వారా ఆ బిల్వ పత్రాలను శివుడికి పూజ చేసింది. ఆ పాము అలా ఎందుకు చేసింది? ఆ పాముని ఆ శివుడే పంపించి ఉంటాడని ఇప్పటికీ భక్తుల నమ్మకం. కానీ ఈ మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడనేలేదు. నెంబర్ 2, శని సింగనాపూర్. ఇది మహారాష్ట్రలో ఉన్న ఒక గ్రామం. ఈ ఊరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన కూడా ఒక్కటి కూడా లేదు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ ఉండే శనిదేవుడు శని రూపంలో శిక్షిస్తాడని భక్తుల నమ్మకం. మరో విశేషమేంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడి వారు తాళాలు వేయరు. అంత పవర్ ఆ శని సింగనాపూర్ శనిదేవుడిది. నెంబర్ 3, గురుద్వార్. గురుద్వార్ పంజాబ్ లోని మొహాలీలో ఉంది. ఈ గురుద్వార్లో ఆశ్చర్యం కలిగించే ఒక విషయం దాగి ఉంది. ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. సాధారణంగా మామిడికాయలు ఎండాకాలంలోనే కాస్తాయి. కానీ ఇక్కడున్న మామిడి చెట్టుకి కాలాలతో సంబంధం లేదు. సీజన్లతో సంబంధం లేకుండా ప్రతిరోజు కాస్తూనే ఉంటుంది. ఈ మామిడి చెట్టుకి ఎందుకలా కాయలు కాస్తున్నాయనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. నెంబర్ 4, యాగంటి. యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ ఉన్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటి వరకు వీడనిలేదు. మొదట్లో చిన్నగా ఉన్న నంది విగ్రహం రానురాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించింది. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏంటంటే ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగి ఉందని, అందుకే ప్రతి 20 ఏళ్లకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటున్నారు. అయితే భక్తుల నమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. నెంబర్ 5, లేపాక్షి. లేపాక్షి అనంతపురం జిల్లాలో ఉంది. ఇక్కడ ఉన్న స్తంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్తంభం కింద పేపర్ గాని క్లాత్ గాని ఈజీగా పెట్టేయచ్చు. అంటే స్తంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్తంభం కింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం గ్రౌండ్ ని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు. నెంబర్ 6, ద్వారేష్ దర్గా. ఇది పూణేలో ఉంది. 90 కేజీల రాయి ఈ దర్గాలో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ డైరెక్ట్ గా 11 మంది కలిసి ఒక రాయిని కేవలం ఒక వేలుతో పైకి లేపాలి. రాయిని ముట్టుకున్న వెంటనే హజరత్ కమాన్ అలీ దర్వేష్ అని పలుకుతూ రాయిని పైకెత్తాలి. ఇలా చేసిన వెంటనే ఆ రాయి 10 నుంచి 10 అడుగుల ఎత్తులోకి వెళ్లి అలా గాల్లో తేలుతూనే ఉంటుంది. ఇది ఎలా జరుగుతుందో కూడా ఇంతవరకు ఎవరికీ అంతు చిక్కలేదు. నెంబర్ 7, బృహదీశ్వరాలయం. ఈ గుడి తంజావూరులో ఉంది. ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. దీనిని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి ఉంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయ నీడలు ఎవరికీ కనిపించవు. సంవత్సరం పొడవునా ఏ రోజు చూసినా సాయంత్రం వేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది కూడా ఎవరికి తెలీదు. నెంబర్ 8, పూరి జగన్నాథ ఆలయం. పూరి జగన్నాథ ఆలయంలో కూడా నీడ ఎలాంటి సమయంలోనూ కనిపించదు. అంతేకాదు, పూరి క్షేత్రానికి సమీపంలో బంగాళాఖాత సముద్రం ఉంది. ఆ సముద్రపు శబ్దం కూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకు సముద్ర ఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే ఉండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా ఎవ్వరికి అంతుపట్టడం లేదు. నెంబర్ 9, షోలాపూర్. మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజు ఉపయోగించే బెడ్షీట్లకు పెట్టింది పేరు. ఇక్కడ ఒక వింత గ్రామం ఉంది. షెత్పల్ అనే గ్రామంలో పాములకు పూజ చేయడం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు కూడా ఒక గది ఉంటుంది. ప్రతి ఇంట్లో మనుషులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతుంటాయి. కానీ ఇంతవరకు ఆ గ్రామంలో ఏ పాము ఎవరిని కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు. నెంబర్ 10, కబీస్ బాబా ఆలయం. ఇది దేవుడు లేని ఆలయం.
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలోని కబీస్ బాబా ఆలయంలో విగ్రహం ఉండదు, పూజారి కూడా ఉండడు. ఈ ఆలయం 150 ఏళ్ల క్రితం నిర్మించారని ఇక్కడి వారు చెప్తున్నారు. అయితే అక్కడ ఓ శివ భక్తుడు కబీస్ బాబా ఉంటారు. ఆయన సాయంత్రం వేళ భక్తులు సమర్పించే మద్యం సేవించి భక్తుల అనారోగ్య సమస్యలను న్యాయం చేస్తాడని ఇక్కడి వారు నమ్ముతూ ఉంటారు. నెంబర్ 11, అమ్రోహా. ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా షర్బుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? తేళ్లు. ఇక్కడ ఆలయం లోపల ఆలయం చుట్టూ తేళ్లు తిరుగుతూనే ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల సంఖ్యలో తిరుగుతూ ఉంటాయి. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కొట్టవు, వారు కూడా వీటిని పట్టించుకోరు. నెంబర్ 12, మిస్టరీ మమ్మీ. మమ్మీ అంటే గుర్తొచ్చేది ఈజిప్ట్, కానీ హిమాచల్ ప్రదేశ్ లో గ్యూ అనే గ్రామంలో 500 ఏళ్ల ఒక మమ్మీ అందరికీ షోకిస్తోంది. సంగా తెజ్నింగ్ అనే టిబెట్ కు చెందిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మీ అక్కడ కూర్చుని ఉంది. ఆ మమ్మీ 500 ఏళ్ల నాటిది. అయితే అది చెక్కు చెదరకుండా చర్మం జుట్టుతో అలాగే ఉంది. ఎందుకు అలా ఉందో ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇవేనండి మన దేశంలో ఉన్న మిస్టరీలు. వీటి గురించి వింటుంటే మీకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఈ మిస్టరీల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.